ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. ప్రజాభవన్లో మంగళ శుక్రవారాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి బాధితులు భారీగా తరలివచ్చి తమ గోడును అధికారుల ముందు వెలబోసుకుంటున్నారు. అర్జీల రూపంలో తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ప్రజాపాలన చేసి చూపిస్తామంటూ ఎన్నికల సమయంలో జనానికి హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ హామీలో భాగంగానే ప్రగతి భవన్ గడిలు బద్దలు కొట్టి ప్రతి సామాన్య పౌరుడికి ఎంట్రీ ఉంటుందని భరోసాని ఇచ్చారు. చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చి సామాన్యుల సమస్యలను వినే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక్క రోజుతో కాదు, ప్రతి మంగళ శుక్రవారాల్లో తరలివచ్చి అధికారులకు తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ కూడా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ఇవాళ జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమం ఎలా సాగుతోంది? అక్కడ ప్రజలు ఏమంటున్నారు? ఉదయం నుంచి కూడా అర్జీలు తీసుకొని వచ్చి ప్రజలందరూ కూడా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అధికారులకి తమ తీసుకొచ్చినటువంటి సమస్యల అర్జీలు కూడా వారు సమర్పించి వెళ్తున్న నేపథ్యం కనపడుతుంది. ఉదయం నుంచి కూడా చాలా ఎక్కువగా గత శుక్రవారం కంటే ఈ యొక్క మంగళవారమే ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రభుత్వం దీనికోసం ఇప్పుడు ఎవరైతే లిటరేచర్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకందరికీ కూడా హెల్ప్ డెస్క్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఎవరైతే ఎండలో ఉంటే సమస్యలు వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి వారికి అక్కడ ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లైన్లు, క్యూ లైన్లు కూడా కొంచెం పెంచడం జరిగింది. లోపల రద్దీ ఎక్కువ లేకుండా కూడా అధికారులు చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా భూ సమస్యలు అలాగే ఉద్యోగ సమస్యలపైన ఎక్కువగా వస్తున్నట్టుగా తెలిసింది. కొన్ని మాత్రం సివిల్ మ్యాటర్స్ సంబంధించిన వాటి మాత్రం వస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఏదమడికని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావాణి కార్యక్రమం ఎప్పుడైతే ప్రజావాణిగా మార్చిందో ప్రజావాణి వల్ల కూడా వేలాది మంది ఇప్పటికే అప్లికేషన్స్ కూడా స్వీకరించారు. వాళ్ళకందరికీ కూడా ఒక మెసేజ్ కూడా వెళ్తున్న నేపథ్యం కనపడుతుంది. అయితే ఈ అంశాన్ని ప్రజావాణిలో వచ్చినటువంటి ఏవైతే అర్జీల స్వీకరణ ఉందో ఆల్రెడీ జిల్లాలకి కానీ అలాగే వాళ్ళ ఊర్లకైనా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లకి అధికారులు ఎప్పటికప్పుడు పంపించి వారి నుంచి కూడా ఆ పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుని వస్తున్నారు. ఈ సమస్య ఎందుకు ఇలా ఉత్పన్నమైంది, ఏది అర్జీదారుడు ఎందుకు ఈ రకంగా బాధపడుతున్నాడు, వారికి మనం ఏ విధంగా న్యాయం చేయవచ్చు అనే అంశాలపైన కూడా వారు అధికారులతో మాట్లాడి ఒక రిప్లై అనేది తీసుకుని చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. దాంతోపాటు ఈ భూ సమస్యలు మాత్రం కాస్త ఎక్కువ వస్తున్న నేపథ్యంలో కానీ కొంచెం సమయం ఎక్కువగా ఉందనేసి కూడా వారు చెప్తున్నారు. ఇంకా చాలామంది ఉద్యోగులు మనం చూడబోతున్నాం ఇక్కడ. ఇతర దీనికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కూడా ఇక్కడ వారు ఇక్కడ అర్జీలు ఇచ్చి వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇక్కడ కొంతమంది ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్నారు. ఇంకా చాలామంది కూడా లోపలికి వెళ్ళారు. వారు అర్జీలు కూడా ఇచ్చి వెళ్ళినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో మనం కొంతమందితో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. అమ్మా, ఏంటి, ఏ సమస్య మీద వచ్చారమ్మా ఇక్కడికి? మేము వైద్య విధాన పరిషత్లో స్టాఫ్ నర్సెస్గా పనిచేస్తున్నాము. 25 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాము. 317 జీవో హోల్డ్లో పెట్టారు. సో దానివల్ల అనేకమైనటువంటి సమస్యలను మేము ఎదుర్కొంటున్నాము. సో అది అమలు పరిచి మాకు ప్రమోషన్స్ ఇప్పించాలని మేము వచ్చామండి. మేము 1999లో అపాయింట్ అయ్యాము. మా బ్యాచ్లో ఆల్రెడీ సగం మందికి ప్రమోషన్స్ వచ్చి వెళ్ళిపోయారు. 5 ఇయర్స్ బ్యాకే వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చాయి. మా దగ్గరకు వచ్చేసరికి కట్ ఆఫ్ అయిపోయింది. సో మాకు 2018లో ప్రమోషన్స్ ఇచ్చారు. 21లో ఇద్దామని లిస్ట్ పెట్టేసరికి కోర్టు కేసు అని మాకు ప్రమోషన్స్ ఆపడం జరిగింది. తర్వాత ఈలోపు 317 జీవో వచ్చింది. అది అవుతేనే మీకు ప్రమోషన్లు ఇస్తాము అనేసి 317 జీవో. మీ ప్రమోషన్కి అబ్జెక్షన్ పెట్టింది ఎవరు? కోర్టుకి వెళ్ళినటువంటి ఎవరు? అవునండి, వాళ్ళకి అవకతవకలు ఉన్నాయి సీనియారిటీ లిస్ట్ లో అని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు కేసు కూడా క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిన తర్వాత 317 జీవో వచ్చింది. వచ్చిన తర్వాత ఇది అయితేనే మీకు ప్రమోషన్స్ వస్తాయని ఆపారు. సో 317 జీవో కూడా మొన్న 18వ తారీఖు రిలీజ్ చేశారు.
సో అది మేము వెళ్ళి జాయిన్ కాండి అనేసరికి, మేము వెళ్ళి జాయిన్ అయ్యి వస్తుండేసరికి మళ్ళీ 2021 బ్యాచ్ వాళ్ళు స్థానికతను కోల్పోయాము అని వాళ్ళు ఇక్కడికి వచ్చి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదమ్మా, ఇప్పుడు గత ప్రభుత్వం అయిపోయింది, మీకు ఆగింది కూడా అప్పుడే కదా, ఇప్పుడు ఏమని మీరు రిక్వెస్ట్ చేయడానికి వచ్చారు కొత్త ప్రభుత్వాన్ని? మాకు 317 జీవో అమలు చేసి అవినాయకపోయినా మాకు ప్రమోషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే 317 జీవో అమలు చేయకపోతే ఇది ఎవరికి అర్థం కావట్లేదు. ఇది అటానమస్ బాడీ కింద ఉంది, గవర్నమెంట్ కింద గుర్తింపు లేదు. సో హెల్త్ కార్డ్స్ లేవు అండ్ ప్రమోషన్స్ లేవు, ట్రెజరీ శాలరీస్ 010 శాలరీస్ ఏమీ కూడా లేవు. ఎందుకంటే 317 జీవో ఇంప్లిమెంట్ అవుతేనే ఇవన్నీ మాకు వర్తిస్తాయి అని ఇన్ని రోజులు ఆపారు. సో తీరా 317 జీవో అమలు పరచండి అని చెప్పేసరికి మళ్ళీ హోల్డ్లో పెట్టడం జరిగింది. సో దానివల్ల ఇన్ని రోజులు మేము పడ్డ కష్టం అంతా కూడా వృధా అయిపోయింది. దానివల్ల మేము ప్రమోషన్స్ లేదు, మార్చి నుంచి రిటైర్మెంట్స్ ఉన్నాయి. సో స్టాఫ్ నర్స్గానే రిటైర్డ్ కావాల్సి వస్తుంది తప్ప 25 సంవత్సరాలు ఒకే క్యాడర్లో పనిచేశాము. సో అందుకే మాకు ప్రమోషన్స్ కావాలని కోరుకుంటున్నాము. ఎంతోమంది, సో 1600 మంది స్టాఫ్ నర్సెస్ ఉన్నారు, అందులో ఓన్లీ 200 మెంబర్స్ మాత్రమే 317 జీవో వద్దు అంటున్నారు. 1400 మంది 317 జీవో ఇంప్లిమెంట్ చేయమని ఉంటున్నారు. ఎంతో మంది సార్, ఈ 200 మెంబర్స్ అయినా కూడా సార్ వాళ్ళకి రెగ్యులరేషన్ కాలేదు, ప్రొవిషన్ కాలేదు. వన్స్ రెగ్యులరేషన్ అయితేనే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటారు. అలాంటి వాళ్ళ మాటను విని హోల్డో పెట్టారు. దయచేసి మా సర్వీస్ను గుర్తించి మా ప్రమోషన్స్ ఇవ్వండి. ఎవరి విషయం వద్దు సార్, మాకు ప్రమోషన్స్ కావాలి. ఓన్లీ వన్ ఎజెండా, ప్రమోషన్స్. సో వీళ్ళు విద్యా విధానానికి సంబంధించినటువంటి వారు మాత్రం తమకు ప్రమోషన్స్ రావాలనేసి కూడా వారు చెప్తున్నారు. చాలామంది ఇవాళ ఉదయం నుంచి కూడా ఇతర భూ సంబంధిత సమస్యలతోనే వస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కూడా మా భూములు కబ్జాలు చేశారు, పైగా మా భూముల్ని రికార్డులో లేకుండా చేశారనేసి కూడా వారు చాలా వరకు కూడా అర్జీలు పట్టుకుని ఇక్కడ పెట్టినటువంటి నేపథ్యం ఏర్పడింది. మరొక సమస్య మనకు వచ్చింది ఏదంటే, గత బెల్లంపల్లి ఎమ్మెల్యే అయినటువంటి చిన్నదుర్గయ్య కూడా తమ భూమిని కబ్జా చేశాడు, ఇప్పటి వరకు తమని ఊర్లలో కూడా రానిట్టదనేసి ఒక అర్జీదారుడు ఇవాళ ఈ ప్రజావాణి కార్యక్రమానికి ఆయన వచ్చి తన అర్జీని కూడా ఇచ్చారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరికీ, మేము పోలీసులు కానీ వాళ్ళకందరికీ కూడా చెప్పాము, అప్పుడు ఎటువంటి న్యాయం చేయలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ప్రజావాణి పేరుతో అర్జీలు తీసుకుంటారు, సమస్యలు తీర్చబోతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ యొక్క సమస్య కోసం ఇక్కడ అప్లై ఇవ్వడానికి వచ్చామని చెప్తారు. ఇక్కడ నమ్మకం ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చామనేసి కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే గతంలో కూడా చిన్నదుర్గయ్య మీద అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. సో దాని తగ్గట్టుగా ఇప్పుడు మరొక అర్జీదారుడు వచ్చి ఇక్కడ నా భూమిని కబ్జేసి తన గుండాలు అక్కడ పెట్టి నన్ను చంపుతామని బెదిరిస్తున్నానంటూ కూడా ఆయన ఇక్కడ కలవడానికి వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.